రానున్న 4 రోజుల్లో అక్టోబర్ 14 నుండి 17వ తేదీ వరకు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో తిరుపతి జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా నైరుతి బంగాళాఖాతంలో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడవచ్చని తెలిపారు. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ విపత్తును అధిగమించాలని కలెక్టర్ తెలియజేశారు. అవసరమైన చోట్ల వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. అందరికీ నమస్కారం. మనకి బంగాళాఖాతంలో ఒక లో ప్రెషర్ సైక్లోన్ సిస్టమ్ ఏర్పడడం జరిగింది. అది క్రమేణా కొంచెం వేగం పుంజుకొని మనకి కోస్ట్కి, మన ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కానీ లేదంటే ప్రకాశం జిల్లా మీదుగా అది వచ్చే అవకాశం ఉంది. దీనివలన ఈ లో ప్రెషర్ సిస్టమ్ వలన మనకి రానున్న 4 రోజుల్లో, అంటే రేపటి నుంచి 14, 15, 16, 17 తారీఖుల్లో తిరుపతి జిల్లాకి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మనకి వాతావరణ శాఖ, అదేవిధంగా మన డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు సమాచారం అందింది. దాంట్లో భాగంగానే నిన్న గౌరవ రాష్ట్ర హోంమంత్రి శాఖ వర్యులు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళతో, ఆల్ జిల్లా కలెక్టర్లందరితో కూడా నిన్న ఒక టెలికాన్ఫరెన్స్ చేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కనుక వచ్చే 4 రోజులు, అంటే ఈరోజు నుంచితో మొదలుకొని రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి, అంటే 14, 15, 16 and 17 మన జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంత మండలాలన్నీ కూడా, ఏదైతే వాకాడు, అదేవిధంగా చిల్లకూరు, తడ, అదేవిధంగా మనకి సూళ్లూరుపేట, కోట మండలాలకు సంబంధించిన ఏదైతే ఫిషర్మెన్ ఉన్నారో, ఎవరు కూడా మత్స్యకారులు ఉన్నారో, ఎవరు కూడా సముద్రంలోకి పడవల్లో వెళ్ళటానికి అస్సలు వీలు లేదండి. అందరు కూడా ఒకవేళ వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వెంటనే వారి విలేజెస్కి చేరుకునేలాగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా తీర ప్రాంతంలో ఎవరు కూడా నీళ్ళ సముద్రంలోకి టూరిస్ట్ పర్పస్ కానీ ఎటువంటి కారణాల చేత కూడా వెళ్ళటానికి లేదు. తీర ప్రాంతం అమ్మటి ఉన్నటువంటి ఏదైతే విలేజెస్ ఉన్నాయో అక్కడ ఇది వరకు వచ్చినటువంటి తుఫాన్లో ఎక్కడెక్కడైతే ఇనండేషన్, అంటే విలేజెస్లోకి నీరు రావడం కానీ, అదేవిధంగా కట్ ఆఫ్ అయినటువంటి విలేజెస్, ఇవన్నీ కూడా రెవెన్యూ వాళ్ళు గుర్తించడం జరిగింది. ఆ విలేజెస్ అన్నింటినీ కూడా అవసరం మేరకు ఒకవేళ ఇవాక్యువేట్ చేయాలన్నా, లేదన్నా షెల్టర్ క్యాంపులకు తీసుకెళ్లాలన్నా కూడా అందరినీ కూడా అలర్ట్ చేసే పరిస్థితి కూడా ఉంది. దయచేసి అందరూ కూడా, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా బయటికి వెళ్లకుండా లోపలే ఉండాలి. ఎవరైనా ఇల్లు కానీ కూలిపోయే ప్రమాదం అలా ఉంటే కూడా ముందుగానే సచివాలయం సిబ్బంది ద్వారా, రెవెన్యూ సిబ్బంది ద్వారా మీరు షెల్టర్ క్యాంప్స్కి చేరుకోవడం మంచిది. అదేవిధంగా మనకి జిల్లాలో మిగతా చోట్ల కూడా సుమారుగా గాలులు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో వస్తాయి. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ ట్యాంక్స్ ఎమ్మటి కానీ, అదేవిధంగా చెట్ల దగ్గర కానీ ఉండకుండా ఉంటే మంచిది. అదేవిధంగా మనకి ఎక్కడికక్కడ రేషన్, అదంతా కూడా డ్రై రేషన్ అంతా కూడా రెడీ చేసి పెట్టున్నాము మన డీలర్ షాపుల్లో. అదేవిధంగా మనకి చాలా కాజ్వేలు బ్రీచ్ అయ్యే పరిస్థితి ఉంది. రోడ్లు ఎమ్మటి కూడా సడన్గా వర్షం పడడం వల్ల మనకి అధికంగా రోడ్లు బ్రీచ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి కట్ ఆఫ్ అయ్యే విలేజెస్ కూడా ముందుగానే కావాల్సినటువంటి రేషన్ అంతా కూడా అందించడం జరిగింది, మెడిసిన్స్ అన్నీ కూడా అందించడం జరిగింది. ఈ కాజ్వేలు అమ్మటి కూడా ఎవరు వెహికల్స్లో కానీ నడవటం కానీ క్రాస్ చేయకూడదు అనేది కూడా, ఎందుకంటే చాలాసార్లు ప్రాణ నష్టము ఇక్కడే జరుగుతుంటుంది. అదేవిధంగా ట్యాంక్స్ అమ్మటి కూడా ఎక్కువ ఇన్ఫ్లో ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ట్యాంక్స్లో, మరి ముఖ్యంగా ఫోర్ షోర్ ఏరియాస్లో ట్యాంక్ బండ్ అమ్మటి కూడా వెళ్లకుండా, మరి ముఖ్యంగా చిన్నపిల్లలు వెళ్లకుండా ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా పశువు కాపర్లు కానీ, అదేవిధంగా పశువుల్ని, గొర్రెల్ని, వీటన్నిటిని కూడా మేతకు తీసుకెళ్లే వాళ్ళు కూడా వచ్చే 4 రోజులు ఎవరు కూడా బయటకు తీసుకెళ్లకుండా వీలైనంత వరకు విలేజ్, మన గ్రామ పరిసరాల్లోనే ఉంటే మంచిది. ఎందుకంటే పిడుగుపాటు కూడా చాలామంది మరణిస్తూ ఉంటారు.
పిడుగులు పడే అవకాశం కూడా వచ్చే 4 రోజుల్లో అధికంగా ఉంది. అదేవిధంగా తిరుపతి పట్టణ ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మనకి 2021లో కూడా స్వర్ణముఖి అమ్మటి, అదేవిధంగా కపిల తీర్థము నుంచి ఎక్కువ వచ్చిన ఎక్కువ నీళ్లు మనకి టౌన్లోకి సిటీలోకి ఎక్కువ రావటం వల్ల కూడా చాలా ఇళ్లలోకి నీళ్లు చేరుకునే పరిస్థితి. మీరు కూడా ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. జిల్లా యంత్రాంగం అందరితోటి కూడా ఇవాళ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరు అధికారులకు కూడా, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా, అందరు కూడా ప్రజలకు అన్ని 24/7 సేవలు మీ సేవలోనే ఉంటారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీరు దయచేసి సచివాలయం సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ముందుగానే సమాచారం అందిస్తే ఖచ్చితంగా మీ వాళ్ళకి వెంటనే ఏదన్నా రెస్క్యూ కానీ ఏదన్నా ఎక్కడన్నా చిక్కుకున్నా కానీ వెంటనే వాళ్ళని కూడా కాపాడే పరిస్థితి కూడా జిల్లా యంత్రాంగంతో ఫుల్గా ప్రిపేర్ అయింది. ఇలాంటి వరదల్లో కానీ ఎప్పుడైనా వర్షాలు ఎక్కువ వచ్చేటప్పుడు ప్రివెన్షన్ చాలా మంచిదండి. ముందుగానే అంటే దీన్ని సీరియస్గా తీసుకొని జిల్లా ప్రజలందరూ కూడా ఎక్కడ బయటికి వెళ్లకుండా, మరీ ముఖ్యంగా టూరిస్ట్ ప్లేసెస్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి మన జిల్లాలో, అక్కడికి కూడా ఎవరు వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే జలపాతాల్లో సడన్గా నీళ్ళు ఎక్కువ రావటం వల్ల కొట్టుకెళ్లే పరిస్థితి. అదేవిధంగా స్వర్ణముఖి అమ్మటి కూడా ఏదైతే విలేజెస్ ఊర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ కూడా ముందుగా 21లో కానీ 23లో మనకు జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని నదులమ్మటి కూడా ఉన్నటువంటి విలేజెస్ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా యంత్రంని పూర్తిగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా హెడ్ క్వార్టర్లో. అదేవిధంగా ఆల్ మండల్ హెడ్ క్వార్టర్స్లో, డివిజన్ హెడ్ క్వార్టర్స్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24/7 మనము ఈ ఏదైతే 4 రోజుల్లో వస్తున్నటువంటి అధిక వర్షాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని అందరూ ఫుల్గా ప్రిపేర్డ్గా ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరగకుండా చర్యలు తీసుకుంటున్నామనేది కూడా తెలియజేయపరుస్తున్నాను. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2 మాన్యా జాస్మిన్ లెనిన్ శారీస్ 950 రూపాయలు, 2 సాఫ్ట్ డిజిటల్ శారీస్ 1,200 రూపాయలు, 3 రౌండ్ నెక్ ఫ్యాన్సీ టీషర్ట్స్ 400 రూపాయలు, 3 ఇంపోర్టెడ్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ బిట్స్ 500 రూపాయలు, 1+1 బాయ్స్ షర్ట్స్ 650 యాభై రూపాయలు, 6 గర్ల్స్ టీషర్ట్స్ 500 రూపాయలు, 3 డబుల్ కాట్ AC బ్లాంకెట్స్ 1,000 రూపాయలు, 3 సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 2 జైపూర్ ప్లాజో సెట్స్ 799 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, వివి మహల్ రోడ్, తిరుపతి.